మ్యామ్ ఇప్పుడు ఇంటికి గది అనేది ఇంపార్టెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇందాక ఎపిసోడ్స్లో మాట్లాడుకున్న హెల్త్ ఇష్యూస్ కానీ వెల్త్ కానీ హ్యాపీగా ఉండాలన్నా డిప్రెషన్స్ నుంచి బయటపడాలన్నా పూజ వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా సరే ఒక దేవుడికి అనేది స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఇంపార్టెన్స్ ఇంపార్టెంటారు సో మనము పూజా గదికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ దేవుడి గది అనేది ఎలా ఉండాలి దేవుడు గది అనేటువంటిది ఎప్పుడు కూడా ప్లేస్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అయితే ఈ దేవుడు గది ప్లేస్మెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఈశాన్యంలో దేవుడు గది ఉండాలి అనేటువంటిది మనం కామన్గా వింటూనే ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఈశాన్యంలో దేవుడు గది నిర్మించకూడదు అని కూడా అంటున్నారు స్పేస్ వల్ల కూడా ఫ్లాట్స్ వాటి వల్ల కూడా ఏమవుతుందంటే పెట్టచ్చు వాస్తవానికి ఎప్పుడు కూడా దాని ప్లేస్మెంట్ అనేటువంటిది నార్త్ ఈస్ట్ లో పెట్టము మంచిది కాదు అనే అంశం గట్టు పెట్టటమా పెట్టకపోవటమా అనేది అది నెక్స్ట్ అసలు అంటూ మనం ప్లేస్ మనం ఎక్కడ పెట్టాలి అనేటువంటిది ఎక్కడ నిర్మించాలి అనేటువంటిది మనకు ఉంటుంది ఎప్పుడు కూడా ఈశాన్యంలో తూర్పు గది నిర్మించడం అనేటువంటిది మంచిదే కొంతమంది ఏంటంటే ఈశాన్యంలో తూర్పు గది పెట్టడం వల్ల ఈశాన్యం మూతబడిపోతుంది గది అని పెట్టడం లేదంటే అక్కడ బరువు పెట్టినట్టు అవుతుంది ఏదైనా మండపం లాంటిది పెడితే కనుక కాబట్టి ఈశాన్యంలో పెట్టకండి అని అంటున్నారు అయితే కొంతమంది ఏంటంటే దానివల్ల మీరు తీసుకెళ్ళి ఈస్ట్లో పెట్టడము తూర్పులో పెట్టడము నార్త్ అంటే ఉత్తరంలో పెట్టడము కూడా చేస్తున్నారు నార్త్లోనూ పెట్టుకోవచ్చు తూర్పులోనూ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే ఈశాన్యము అని అంటున్నామో ఇక్కడ శివుడి స్థానము అనేది ఈశాన్యం అంటే శివుడి స్థానము అక్కడ వాటర్ ఎలిమెంట్ ఉంటుంది నీరుకి ప్రాధాన్యత ఉంటుంది అలాగే గురు గ్రహం యొక్క చల్లని చూపు అక్కడ ఉంటుంది అనేటువంటిది ఒక మనకి యాక్చువల్గా అక్కడ పాయింట్ అది ఓ ఎప్పుడు కూడా ఈశాన్యము అన్నప్పుడు అక్కడ శివుడి స్థానమే శివుడి స్థానమే కాకుండా అక్కడ వాటర్ ఎలిమెంట్ ఉంటుంది అదేవిధంగా గురుగ్రహానికి కూడా అక్కడ ఆధిపత్యం అనేటువంటిది ఉంటుంది అందుకే అక్కడ ఎప్పుడు కూడా శుభానికి సంబంధించిన పనులు మాత్రమే జరగాలి కానీ కొన్ని చర్యలు అంటే టాయిలెట్స్ కట్టడం కానీ ఇలాంటి చర్యలు చేయకూడదు లేదంటే గురు యొక్క మన బ్లెస్సింగ్స్ అనేటువంటివి మనకి ఉండవు రైట్ ఓకే సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈశాన్యంలో వాస్తు పురుషుడి యొక్క తల భాగం ఉంటుంది ఓకే అంటే ఆయన పడుకున్నప్పుడు ఆయన తల ఈశాన్య భాగంలో ఉంటుంది ఆయన ఒక చెయ్యి ఈస్ట్ వైపు ఒక చెయ్యి నార్త్ వైపు అలాగే కాళ్ళు వచ్చేసి నైరుతి భాగంలో ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైతే ఇక్కడ మనం పూజ గది అనేటువంటిది నిర్మిస్తామో పూజ గది అనే కంట పూజ అంటే ఏంటి యాక్చువల్గా మనము ఏ మంత్రం చదివాము ఏ పుష్పం వేసాము అనేది అక్కడ కాదు ఇంపార్టెంట్ మీరు ఏ మంత్రం చదివినా ఏ పుష్పం చదివినా ఏ దేవుడిని మీరు తలుచుకున్నారో ఆ మనస వాచ కర్మణ అన్నట్టుగా మీరు అన్ని విధాలుగా మీ మనసుని దేవుడికి అర్పించి మీరు పూజ చేయాలి అంటే ధ్యానం చేయాలి రైట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంతేగాని మీరు ఏ మంత్రం చదువు మీ మంత్రం చదువుతుంది మీ నోరు మంత్రం చదువుతుంది మీ మైండ్ ఇంకెక్కడో ఎక్కడ అంటే కాదు అది అసలు పూజే కాదు కాబట్టి మీరు మీరు అన్ మీరు మా మనసుని పూర్తిగా దేవుడికి అర్పించి ఒక దీపం పెట్టి నాలుగు పువ్వులు వేసినా చాలు అది పూజే ఓ మీరు మీ మీ మనసుతో చేసే మనసు ప్రాధాన్యత అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో ఎక్కువగా మనసు అంటే ఏంటి అగైన్ మైండ్ అక్కడ వాస్తు పురుషుడి యొక్క స్థ తల భాగం ఉండటం వల్ల అక్కడ మనసుతో అంటే మైండ్తో చేసేటువంటి పనులని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మెడిటేషన్ లాంటివి అలాగే ఇంపార్టెంట్ ఇవి చాలా మనసుతో మనసు లగ్నం చేసే పనులు ఏమన్నా చేయాలి అంటే ఆ స్థానంలో చేస్తే మంచిది ఓకే అయితే ఇక్కడ ఏమొస్తుంది ఇందాక నేను చెప్పినట్టుగా ఈశాన్యం అనేసరికి అక్కడ బరువులు ఉండకూడదు మూత పడిపోకూడదు ఈ కాన్సెప్ట్స్ అన్ని రావటం వల్ల ఈశాన్యం వద్దు అంటున్నారు వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు అక్కడ మీరు అక్కడ మూత పడటము అని అంటే వాస్తవానికి అది మూత అనేది మనము కంప్లీట్గా దాన్ని ఏదో క్లోజ్అప్ చేసేసి ప్యాక్ చేసేము ఈవెన్ దేవుడి గదిలో కూడా వెంటిలేషన్ అనేటువంటిది కంపల్సరీ నిర్మ నిర్మిస్తాము అలాగే మండపము అనేటువంటిది ఎప్పుడు పెడతాము మనకి తగినంత చోటు లేనప్పుడే మండపం అనేటువంటిది ఒక షెల్ఫ్ లాంటిది అమర్చుకుంటాము అది ఖచ్చితంగా అది చిన్నదే ఉంటుంది పెద్ద పెద్ద పెట్టుకోగలిగే ప్లేసే ఉంటే గదే కడతాం కదా కాబట్టి ఏంటి కాబట్టి అక్కడ అంత దోషం అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే అక్కడ గుర్తు పెట్టుకునేది ఏంటంటే అది చాలా శుభ్రంగా ఉండాలి దేవుడు గదిలో చాలా మంది ఏంటి నేను ఏదో అగరబత్తి ప్యాకెట్స్ తీస్తాను లేదంటే ఇంకొకటి తీస్తాను దాంట్లో ఒక డస్ట్బిన్ పెట్టుకుని దాంట్లో వేసేస్తా కంఫర్టబుల్ ఉంటుంది అనుకుని కొంతమంది డస్ట్బిన్స్ కూడా పెడతారు అంటే అవి కొత్తగా మార్కెట్లోంచి కొనుక్కుని తీసుకొచ్చి కడిగి మరీ పెడతారు కానీ చెత్త చెత్త డస్ట్బిన్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా దేవుడు గదిలో పెట్టకూడదు అలాగే దేవుడి గదిలో భారీ భారీ విగ్రహాల జోలికి వెళ్ళకండి మీరు నిత్యము దానికి తగినటువంటి పూజలు ఆ సపర్యలు మీరు చేయగలిగినప్పుడు మాత్రమే విగ్రహాలు పెట్టాలి ముద్ద బొమ్మల్ని ఎప్పుడు కూడా రోజు పూజలకి మనం వాడకూడదు ఒకవేళ మీరు రోజు పూజలకి ముద్దగా ఉన్నటువంటి బొమ్మల్ని వాడినప్పుడు దానికి ఖచ్చితంగా అభిషేకాలు ప్రసాదాలు నివేదించడం ఇవన్నీ మీరు చాలా చేయవలసి ఉంటే విగ్రహాలు అంటారు విగ్రహాలు పెట్టినప్పుడు కాబట్టి ఇప్పుడు ఇంత మీరు ఇన్ని ఇన్ని చర్యలు అనేటువంటిది మన రెగ్యులర్ డైలీ లైఫ్ అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్ కాబట్టి మనం వాటి జోలికి వెళ్లకుండా మీరు ఒకవేళ బొమ్మలే నాకు పెట్టుకోవాలి అని మనసులో మీకు ఉన్నప్పుడు మీరు బోలు బొమ్మలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు మంది నేను పెట్టుకోగలంటే వెండిలో కూడా బోలు బొమ్మలు దొరుకుతాయి హాలో బొమ్మలు అసలు వాస్తవాన్ని హాలో బొమ్మలు పెట్టుకున్నా ఫోటోలు పెట్టుకున్నా ఒకటే దానికి దీనికి ఏం సంబంధం డిఫరెన్స్ లేదు అసలు అది పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే అది కేవలం మీకు ఒక నేను బొమ్మలు పెట్టుకున్నాను అనే ఒక సంతృప్తిని ఇవ్వటానికి మాత్రమే అది అంతే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు బొమ్మ అనేది మీరు పెడితే ఖచ్చితంగా ముద్దే పెట్టాలి ఓకే ముద్ద పెట్టినప్పుడు ఏంటి మళ్ళీ దానికి తగినట్టు మీరు సపరియలు అన్నీ చెయ్యాలి దానికి నైవేద్యాలు ఉంటాయి దానికి అభిషేకాలు ఉంటాయి దానికి ఒక తీరుతెన్నులు ఉండే అవన్నీ మీరు పాటించగలగాలి అవన్నీ పాటించినప్పుడు మాత్రమే మీరు విగ్రహం లేదంటే శుభ్రంగా ఫోటోలు పెట్టుకోండి ఆ ఫోటోలు కూడా భయాన్ని ఉత్పత్తి చేసేవి లైక్ యుద్ధానికి సంబంధించినవి ఇలాంటివి కాకుండా సాఫ్ట్గా ఉండేటువంటివి అంటే మనం మా డైలీ యూజ్లో మనం వాడుకునేటువంటి మామూలు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మీరు ఎవరినైతే కొలుస్తారో ఆ దేవుళ్ళని సాఫ్ట్ గా ఉండే అంటే మహాకాళి భద్రకాళి ఇలాంటి రూపాల్ని విగ్రహ రూపాలని ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు రైట్ అలాగే వాటి మండపం కూడా ఎప్పుడు కూడా మూడు వేపుల అంటే గోడకి ఎప్పుడు తాకుండా సెపరేట్గా ఉండాలి సెపరేట్ గా బాక్స్ లాగా చేసుకుని పెట్టుకోవాలి రైట్ సో మచ్